మునుగోడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి నియోజకవర్గానికి తొలిసారి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి మునుగోడుల అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయసాధించి శాసనసభలో శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి మునుగోడు నియోజకవర్గానికి వచ్చినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలకడం జరిగింది. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి మనతో ఉన్నారు సార్. మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనందుకు బిగ్టీవీ తరఫున అభినందనలు సార్. సార్, మీరు అనుకున్నది సాధించారు. మీ ముందు ఒకే లక్ష్యం చెప్పారు, ఏంటంటే బీఆర్ఎస్ పతనమే నాకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం అని చెప్పారు. దాన్ని సాధించడం కంప్లీట్ అయిపోయింది, ఎలా చూస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తెలంగాణ ప్రజలు ఒక మంచి చరిత్రలో నిలిచిపోయే తీర్పిచ్చి ఒక కుటుంబ పాలనకు చర్మగీతం పాడి మంచి ఒక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఒక వాళ్ళు ఏంటంటే ఒక ఆత్మగౌరవానికి అహంకారానికి జరిగిన పోరాటంలో ఆత్మగౌరవాన్ని తెలంగాణ ప్రజలు గెలిపించారు కాబట్టి చాలా సంతోషం. మా మునుగోడు ప్రజలు కూడా నేను గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చిన మా కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా మా మునుగోడు నియోజకవర్గాన్ని మా ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా మునుగోడు నియోజకవర్గం సంబంధించి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పి నేను రాజీనామా చేశారు. ఇప్పుడు మళ్ళీ విజయం సాధించారు. రాష్ట్రంలో కూడా ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఏ విధంగా మునుగోడు ముందుకు తీసుకుపోతుంది? 100% మునుగోడు నియోజకవర్గం చాలా వెనుకబడింది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు లేవు, ఇండ్లు లేవు, చాలా సమస్యలు ఉన్నాయి. సాగునీరు తాగునీరు సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నిటికీ నాకు నా 24 గంటల సమయంలో కేవలం నేను మొత్తం మునుగోడు నియోజకవర్గానికి చాలా వరకు సమయం ఇస్తాయి. ఎందుకంటే మనం ఒకవేళ రాబోయే రోజుల్లో మనం అధిష్టానం ఆశీస్సులతో ఒకవేళ మంత్రిగా అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అవకాశం వచ్చినా సరే నియోజకవర్గ ప్రజలు చాలా ఎన్నో ఆశలతో నన్ను గెలిపించుకున్నారు కాబట్టి నీకు ఎక్కువ సమయం మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చి తప్పకుండా ఈ ప్రాంతంలో కుంటుపడింది అభివృద్ధి కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతానికి సహాయం చేయాలి. రెండోసారి మంత్రివర్గంలో తప్పనిసరిగా మీకు ఛాన్స్ వస్తుందని చెప్పి గట్టిగా నమ్మో సార్? 100% నాకైతే నమ్మకం ఉంది. ఇంకొక 10 రోజుల్లో తప్పకుండా నాకు మంత్రివర్గంలో రెండోసారి మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా అవకాశం వస్తుందని అనుకుంటున్నా. వెయిట్ చూసాను. థ్యాంక్ యూ. మొత్తానికి మునుగోడు నియోజకవర్గానికి సంబంధించేసి తనను నమ్మి తనను ఈ విధంగా భారీ మెజార్టీ అందించినటువంటి మునుగోడు నియోజకవర్గ ప్రజలకు నేను సర్వదా కృతజ్ఞమై ఉంటాను. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను. తప్పనిసరిగా 2వ విడత మంత్రివర్గంలో తనకు మంత్రి పదవి వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం తనకు హామీ ఇచ్చింది కాబట్టి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుంది. ఖచ్చితంగా తను మంత్రి అవుతాను, మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. మునుగోడు నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ.